హాయ్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ 4 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఏపీపీఎస్సి నోటిఫికేషన్ల పరంపర ప్రారంభమైంది అభ్యర్థులు గమనించాలి మొదటిసారిగా 92 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ కావడం ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ అవడం డిసెంబర్ 18 ప్రిలిమినరీ డేట్ ఇవ్వడం మెయిన్స్ మార్చిలో అని ముందే ప్రకటించడం ఇవన్నీ శుభ పరిణామాలుగా అభ్యర్థులు గమనించాలి అయితే 4 ఏళ్లుగా ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ దానికంటే ముందు 4 ఏళ్లు ఏమీ జరగని విధానంలో ఏపీపీఎస్సీలో డిగ్రీలు పీజీలు పూర్తి చేసి ఏపీపీఎస్సీలో ఒక ఉన్నతమైన ఉద్యోగంలో సెటిల్ అవ్వాలనే ఆత్రుత కసి ఉన్న అభ్యర్థులు గత 5 6 7 ఏళ్లుగా నిర్వీర్యమైపోయిన సంగతి మీ అందరికీ తెలిసిందే అయితే 5 6 ఏళ్లుగా మీలో పవర్ఫుల్ గా ఉన్న ఒక ఆలోచన ఏదో సాధించాలనే ఒక తపన తీర్చుకునే అవకాశం 2022 అక్టోబర్ లో ప్రారంభమైంది అభ్యర్థులు గమనించాలి అయితే గ్రూప్ 1 92 పోస్టులతో ప్రారంభమైన మీ కెరీర్ మరి 2 నెలల్లో వాడిచ్చిన 2 పేపర్లు సక్సెస్ అయ్యి మెయిన్స్ వరకు వెళ్ళడానికి మన ముందున్న లక్ష్యాలు ఏంటి ఇది 2 నెలలలో ఒక సాధారణమైన అభ్యర్థి గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేయగలడా చేయలేడా అని ఆలోచన చేస్తే ఒక ఫ్రెష్ క్యాండిడేట్ గ్రూప్ 1 కొత్తగా వచ్చిన గ్రూప్ 1 అనే దాంట్లో రెండు భాగాలుగా పేపర్ 1 పేపర్ 2 ని గనుక పరిశీలిస్తే పేపర్ 1 కు సంబంధించి 120 మార్క్స్ పేపర్ 2 కు సంబంధించి 120 మార్క్స్ వాడు ఆల్్రెడీ అనౌన్స్ చేయడం చూసిన అభ్యర్థులు చదువుతున్న అభ్యర్థులు గతం నుండి ఉన్న అభ్యర్థులు ఇది ఆల్్రెడీ తెలుసుంటది ఈ రోజుకి ఈ రోజు ఈ వీడియో చూసి ఆలోచన మారే అభ్యర్థికి నేను మాట్లాడుతున్నా ఇప్పటికిప్పుడు గ్రూప్ 1 కొట్టాలి ఇప్పటికిప్పుడు నేను ఏపీపీఎస్సీ లో ఏదో తప్పనగా సాధించాలి అనే ఉన్న ఆలోచన అభ్యర్థికి ఏ ఆలోచన ఉన్న అభ్యర్థి అయినా సరే ఈ 120 మార్కుల్లో ఎన్ని మార్కులు వస్తే ఈ 120 మార్కుల్లో ఎన్ని మార్కులు వస్తే మెయిన్స్ కి వెళ్ళగలడు గతంలో ఉన్న విధానం ఏంటి కొత్తగా వచ్చిన విధానంలో ఒక సాధారణ అభ్యర్థి ఒక కొత్త అభ్యర్థి ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ సాఫ్ట్‌వేర్ నుండి బయటికి వచ్చిన ప్రైవేట్ జాబ్ నుండి బయటికి వచ్చిన మీరు ఉద్యోగాలు వదులుకొని 6 నెలలు నిరంతర కృషి చేయాలనే తపనతో ఉన్న నీకు 120 120 240 లో ఏ మార్కు సాధిస్తే మెయిన్స్ కి వెళ్తావు అనే ఆలోచన రేపు ఆదివారం 10 గంటలకు ప్రారంభమయ్యే ఫ్రీ అవేర్నెస్ క్లాస్ చెప్పబోతున్నాం అయితే నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకున్న ఉద్దేశం నేను ఇప్పుడు చేయదలుచుకున్న ఉద్యోగం నేను మీకు చెప్పాల మీకు కావాలనుకున్న ఉద్యోగంలో గ్రూప్ 1 కి సంబంధించి 20 కేటగిరీస్ ఉంటే అన్ని కేటగిరీస్ కు సంబంధించి సింగిల్ డబుల్ డిజిట్లు పోస్టులు ఉన్నాయి అభ్యర్థులు గమనించండి నేను ఇప్పుడు మాట్లాడే విధానంలో క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ అభ్యర్థులు గనక రాష్ట్రవ్యాప్తంగా ఉంటే ఇమిడియట్ గా వచ్చేయండి మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఫ్రీ కోచింగ్ ఇమ్మని ఉంది మీకు ఫ్రీ కోచింగ్ మేము అకామిడేట్ చేస్తున్నాం అయితే ఆడపిల్లలకైతే ఏ జిల్లా నుండి వచ్చినా అకామిడేషన్ మేము ఇవ్వగలం హాస్టల్ ఖర్చు మీరు భరిస్తే కోచింగ్ గవర్నమెంట్ మాకిస్తుంది క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ అభ్యర్థులకైతే గ్రూప్ 1 గ్రూప్ 2 ఫ్రీ కోచింగ్ ఉంది మీరు అమౌంట్ కట్టాల్సిన పని లేదు ఇది ఒకటి గమనించండి అయితే మీకు సాధించాలనే తపన 1 2 గ్రూప్ 1 అయితే డివిజనల్ లేదా జిల్లా స్థాయి పోస్టులకు మీరు కసిగా ఉన్న మీకైతే జయం స్టడీ సర్కిల్ ఒక అద్భుత వరం ఇవ్వబోతా ఉంది గ్రూప్ 2 అభ్యర్థులకైతే ఇంకా నోటిఫికేషన్ డిజైన్ అవుతుంది నోటిఫికేషన్ ఈ నెలలో వస్తుంది కనుక అది కూడా ఆల్మోస్ట్ ఫిబ్రవరి మార్చిలో ఉండబోతోంది కనుక ఇప్పుడే ప్రిపరేషన్ ఎందుకు చేయకూడదు ఒక ఆలోచన చేయమని చెప్తా ఉన్నా అయితే కొత్తగా వచ్చే అభ్యర్థులు గ్రూప్ 1 కి సంబంధించి 2 నెలలు డిసెంబర్ 18 జరిగే 18వ తేదీన జరిగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో మీకు 70-75% కనుక రాగలిగితే 65-75% మధ్య మార్కులు తెచ్చుకునే గట్స్ మీకుంటే ఇంట్లో కూర్చొని చదవండి కావాలంటే రేపు జరిగే కార్యక్రమానికి హాజరవ్వండి ఉన్న సిలబస్ లో ఇక్కడ ఏ బి సి డి అనే 4 అంశాలు 30x4 అని క్లియర్ కట్ గా మొదటిసారి ఏపీపీఎస్సీ ప్రకటిస్తోంది 30 మార్కుల్లో మీరు ఇంట్లో కూర్చుంటే మినిమం 10-12 ఇప్పుడైనా వస్తాయి గమనించండి
ఈ రెండు నెలల్లో ఎంత చూడగలరు, ఎంత చదవగలరు, ఎంత సాధించగలరు? మీరు ఓనుగా అయితే ఎంత, విత్ కోచింగ్ ఎంత, వితౌట్ కోచింగ్ ఎంత? ఆ డిఫరెన్షియేషన్ రేపు 10 గంటలకు గుంటూరు కేంద్రంగా ఉన్న జైమ్ స్టడీ సర్కిల్లో మేము ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయబోతా ఉన్నాం. దానికి హాజరై తెలుసుకోండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ 4 అయితే ఇక్కడ వచ్చి ఏ బి అనే 60, ఈ బిలో వచ్చి 30-30కి ఆ మార్కులను డిజైన్ చేసిన మాటలో వాస్తవం ఎంత? ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ కొత్తగా అకామిడేట్ అయితే, కొత్తగా దీంట్లో ప్రవేశిస్తే తత్తర పడకుండా, బిత్తర పోకుండా, క్లియర్గా, సూటిగా, సుత్తి లేకుండా, కత్తిలా తయారయ్యే మెటీరియల్, కత్తిగా తయారయ్యే కాన్సెప్ట్ మీ దగ్గర ఉంటే ఓకే, లేదా ఇక్కడికి వచ్చేయండి. రేపు జరిగే కార్యక్రమంలో ప్రతి ఏబిసిడి అనే 4 అంశాలు 4:30 ఎలాగా, ఇక్కడ 2వ పేపర్లో ఉన్న 2 అంశాల్లో మెంటల్ అబిలిటీ మీన్స్ జన్ సామర్థ్యం ఎలాగా, కరెంట్ అఫైర్స్ ఎలాగా, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలాగా, ఎక్కడ ప్రారంభం, మార్కెట్లో దొరికే మెటీరియల్ ఏంటి, మీ దగ్గర ఉన్న ఓన్ మెటీరియల్ ఏంటి, రెండు కొలాబరేట్ చేస్తే, రెండింటినీ కనుక కన్సాలిడేట్ చేస్తే మనం ప్రిలిమ్స్ 60 రోజుల్లో చెప్పి కొట్టవచ్చు అనే అంశాన్ని రేపు 10 గంటలకు గుంటూరులో చేయబోతా ఉన్నాం. ఫ్రెండ్స్, ఈరోజు గ్రూప్ 1 కూర్చునే అభ్యర్థి రానున్న 6, 7, 8 నెలల్లో ఖచ్చితంగా జీవితాన్ని మీరు మార్చుకునే అవకాశం భగవంతుడు మీకు ఇచ్చాడు. మీరు ఈ సంవత్సర కాలంలో అయితే గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 అధికారులుగా మారాలనే ఆలోచన ఆశయం నీదైతే రేపు జరిగే కార్యక్రమానికి హాజరవ్వండి. ఆలోచన మీకుంటే వాస్తవాలను తెలుసుకునే కార్యక్రమం రేపు ఉంది కనుక మీకు రేపు జరిగే ప్రతి అంశము రేపు క్లియర్ కట్ పిక్చరైజ్ చేయబోతున్నాం. గుంటూరు కేంద్రంగా ఉన్న జేఎం స్టడీ సర్కిల్కి మీరు హాజరవ్వండి. కోచింగ్ రావాలనా వద్దా అనేది సెకండరీ అయితే, వాస్తవాలేంటి, మార్కెట్లో జరుగుతున్నదేంటి, అభ్యర్థుల అపోహలేంటి, బట్ క్లియర్ అవ్వడానికి నిజంగా చేయాల్సిన పని ఏమిటి అనేది సబ్జెక్ట్ వైజ్ ఎనలైజేషన్ రేపు 10 గంటలకు ప్రారంభిస్తున్నాం ఆదివారం. ఈ ఆదివారం జరిగే కార్యక్రమానికి హాజరైన తర్వాత ప్రతి సబ్జెక్ట్ మీద ఎనలైజేషన్ వచ్చిన తర్వాత మీరు సాధించగలరా లేదా అని నాతో మాట్లాడండి. మీకున్న శక్తి సామర్థ్యాలను ఒకసారి రివ్యూ చేసుకోండి. మీకున్న కాన్సెప్ట్ ఏంటి, మీ జీవితంలో మీరు ఒక్కసారి సీరియస్గా పనిచేస్తే మీ జీవితం ఎక్కడ ప్రారంభమై ఎక్కడికి వెళుతుందో అని తెలుసుకునే ఒక చిన్న ప్రయత్నం రేపు ఆదివారం మేము చేస్తున్నాం కనుక ఈ ఆదివారానికి 120 మెయిన్స్ గురించి నేను మాట్లాడలేదు. ప్రిలిమినరీ ఫస్ట్ మీరు పాస్ అవ్వాలి కనుక ప్రిలిమినరీ 60 రోజుల్లో మీరు ప్రిలిమినరీ సాధ్యమా కాదనే కేవలం ఈ ఒక్క పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. నేనైతే ఛాలెంజ్ చేస్తున్నా గత 3-5 ఏళ్లుగా గ్రూప్ 1 రాసే అభ్యర్థులకు ధీటుగా మిమ్మల్ని 50 రోజుల్లో తయారు చేయబోతా ఉన్నాం. అది ఎలా, ఎందుకు, ఎప్పుడు, ఏంటి అనేది రేపు 10 గంటలకు ఒక్కొక్క సబ్జెక్ట్ పూర్తి విశ్లేషణ 10 గంటలకు గుంటూరు అమరావతి రోడ్లోని జేఎం స్టడీ సర్కిల్లో ప్రారంభిస్తున్నాం కనుక ఫ్రెండ్స్, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ అభ్యర్థులకైతే ఫ్రీ కోచింగ్ ఉంది కనుక రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉన్నా సరే మీరు ఇమీడియట్గా స్క్రీన్ మీద కనబడే నంబర్లకు కాంటాక్ట్ చేయండి. మీరు ఒకవేళ రావాలని నిర్ణయించుకుంటే విత్ లగేజ్ వచ్చేయండి. లేదా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు మా చూపించబడే నంబర్లకి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు కనుక్కోమని చెప్తూ రేపు కార్యక్రమానికి యాస్పిరెంట్ సిన్సియర్ సీరియస్ యాస్పిరెంట్స్ ఎవరున్నారో వాళ్ళందరినీ వెల్కమ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.